సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం ఈ ఆర్టికల్స్ అనేవి మూడు ఉంటాయి మనకు తెలుసు ఏ అండ్ ది మరి ఈ ఏ అండ్ లను ఆర్టికల్స్ అంటారని మనకు తెలుసు కదా వీటిని నౌన్ లేదా ప్రనౌన్ ముందు ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఏ యాన్లను ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని అంటారు అంటే అర్థం ఇవి ఒక ఖచ్చితత్వాన్ని కలిగి ఉండవు ఓకే ఖచ్చితంగా ఫలానా అని చెప్పేటువంటి సందర్భం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ a స్టూడెంట్ is coming ఫ్రమ్ నైన్త్ క్లాస్ రూమ్ ఓకే తొమ్మిదవ తరగతి గది నుండి ఒక విద్యార్థి వస్తున్నాడు అంటే ఏ స్టూడెంట్ అంటే ఆ విద్యార్థి ఎవరో మనకు తెలియదు కదా సో కాబట్టి అయితే మనం దాని తర్వాత ఓకే ఏ స్టూడెంట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ నైన్త్ క్లాస్ రూమ్ అన్న తర్వాత మనం అతని గురించే మళ్ళీ మాట్లాడే సందర్భంలో మాత్రం ద అనేది ఉపయోగిస్తూ ఉంటాం ఓకే సో మరి ఏ అయిపోయింది మరి యాన్ ఎక్కడ వాడాలి ఏ ఎక్కడ వాడాలి అంటే అచ్చు అంటే ఓవెల్ శబ్దం ఓకే ఓవెల్ సౌండ్తో కూడినటువంటి పదాల ముందు అంటే ఏ వాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఓవెల్ సౌండ్తో కూడినటువంటి పదం ఉన్నట్లయితే అక్కడ మనం యాన్ అనేది ఉపయోగిస్తాం సో అక్కడ ఒక పర్టికులారిటీ అనేది ఉండకూడదు ఓకే ఇండెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాల్సిన సందర్భంలో మనం ఏ వాడేటువంటి సందర్భంలో మనం ఓవెల్ సౌండ్తో కూడినటువంటి ఒక పదం ముందు ఏకు బదులుగా ఆన్ అనేది ఉపయోగిస్తాం సో ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనాంబరిల్లా అంబరిల్లా అన్నప్పుడు ఆ అనేది ఏ సౌండ్ని ఇస్తుందండి ఓవెల్ సౌండ్ని ఇస్తుంది యాపిల్ అన్నప్పుడు యాపిల్ అంటే ఏందండి ఆ ఆపిల్ అన్నప్పుడు ఇక్కడ ఓవల్ సౌండ్ వస్తుంది మీరు కావాలంటే తెలుగులోని అచ్చులతో కూడా వీటిని చూసుకోవచ్చు అచ్చు శబ్దం అంటే తెలుగులో ఆ నుంచి అహ వరకు మనకు అచ్చులు అనేవి ఉన్నవి కదా సో వాటికి సంబంధించినటువంటి అహ అనేది కూడా మీకు అమ్ అహ అని చెప్పేసి కూడా మీరు చెప్పుకున్నట్లయితే అచ్చుల్లో మీకు అ అనే అర్థమే వస్తుందనమాట అమ్ అన్నప్పుడు కూడా మీకు ఆనే కదా అది సౌండ్ ఎలా వస్తుంది దేంతో స్టార్ట్ అవుతుంది ఆ సో తెలుగులోని అచ్చులను మీరు బేస్ చేసుకొని కూడా ఇక్కడ అది ఓవెల్ సౌండా కాదా అనేది గుర్తించే అవకాశం అనేది మాత్రం ఇక్కడ మీకు ఉంది ఓకే అన్ ఎలిఫంట్ అంటాం అన్ ఎలిఫెంట్ సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఏంటది అంటే హెచ్ ఓ యుఆర్ హవర్ ఓకే మరి ఇక్కడ యాన్ ఎందుకు వాడారు ఏ హవర్ అనవచ్చు కదా ఎందుకు అంటే ఇక్కడ హెచ్ అనేటువంటి కాన్సోనెంట్తో మొదలైనప్పటికీ కూడా సౌండ్ అందుకనే చాలా జాగ్రత్తగా గమనించాలి మనం ఓవెల్ సౌండ్ అన్నాం ఓవెల్ అనలేదు ఓకే ఓవెల్ సౌండ్తో కూడుకున్నటువంటి పదాల ముందు యాన్ను ఉపయోగించాలి ఓకే సో ఇక్కడ హెచ్ అనే కాన్సనెంట్తో స్టార్ట్ అయినప్పటికీ కూడా హెచ్ సైలెంట్గా ఉండి అవర్ అని చెప్పేసి మనం అంటున్నాం సో అందుకు ఇక్కడ ఆన్ అనేది ఉపయోగిస్తాం ఆన్ అవర్ ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే ద అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ని మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తామనేది తెలుసుకుందాం సో ద అనేది డెఫినెట్ ఆర్టికల్ అని మనకు ముందే తెలుసు కదా సో ఖచ్చితంగా ఫలానా అని చెప్పేటువంటి ఆర్టికలే ద అనమాట ప్రవీణ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద క్లాస్ రూమ్ సో ద క్లాస్ రూమ్ అన్నప్పుడు ఇక్కడ ద అనేది ఎందుకు ఉపయోగిస్తున్నామంటే అతని యొక్క ఇక్కడ ఒక పర్టికులారిటీ ఉంది ప్రవీణ్ అనేటువంటి వ్యక్తి ఏ క్లాస్లో అయితే చదువుతున్నాడో ఆ క్లాస్లోని ఆ క్లాస్ యొక్క రూమ్ నుంచి అతను బయటకు వస్తున్నాడు అనేటువంటి అర్థం ఓకే ప్రవీణ్ అనే అనేటువంటి వ్యక్తిని బేస్ చేసుకొని అతని క్లాస్ రూమ్ని మనం ఖచ్చితంగా నిర్ణయిస్తున్నాం కాబట్టి ఇక్కడ ద క్లాస్ రూమ్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది ఓకే సో నెక్స్ట్ దాన్ని ఎక్కడెక్కడ ఉపయోగించాలి అంటే దాన్ని ఉపయోగించేటువంటి సందర్భాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఫస్ట్ వన్ ఇవన్నీ మీరు రాసుకొని చదువుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది లేదంటే వింటే కూడా సరిపోతుంది అలాగే మీకు ఎప్పుడెప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు మీరు ఈ వీడియోని మళ్ళీ ఒకసారి డివైండ్ చేసి చూసినట్లయితే మీకు చక్కగా దీంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది ఓకే సో చూడండి మాట్లాడేటప్పుడు ఇవి చాలా జాగ్రత్తగా మీరు ప్రయోగించాల్సి ఉంటుంది ఫలానా అని ఖచ్చితంగా చెప్పే నౌన్స్ ప్రనౌన్స్ ముందు దాను ఉపయోగించాలి ఓకే తర్వాత జాతులు తెగల పేర్ల ముందు దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద ఇండియన్స్ లేదా ద ఇండియన్ ద ఇంగ్లీష్ ద హిందూ ద క్రిస్టియన్ ఓకే సో ఇక్కడ ద ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ జాతికి చెందిన వారాన్ని ఓకే ఆంగ్ల జాతి వాడు అనే అర్థం అన్నమాట ద ఇంగ్లీష్ గుర్తుంచుకోవాలి బాగా సో నెక్స్ట్ సృష్టిలో ఒకే ఒకటి ఉన్నప్పుడు అంటే యునిక్ థింగ్స్కి ముందు యునీక్ ఓకే ద అర్త్ ఇక్కడ ద అర్త్ అన్నప్పుడు ఇక్కడ ది అర్త్ అని కూడా అంటారు కొంతమంది ది ఇండియా ది ఇండియన్ ది ఇంగ్లీష్ ఇలా కొంతమంది ది అంటారు కొంతమంది ద అంటారు సో ఇక్కడ ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు సౌండ్ సౌండ్కి ముందున్నప్పుడు ది అని పలకమని సో అది మా అది నిజానికి వాస్తవం కాదని చెప్పేసి ఇంతకుముందు మనం మెయిన్ సబ్జెక్ట్లో అది చెప్పుకోవడం జరిగింది సో దా అన్న ది అన్న ఇక్కడ అర్థం మారేటువంటి సమస్య లేదు కాబట్టి మీ ఇష్టం ఇంకా ఓకే సో సృష్టిలో ఒకే ఒక్కటి ఉన్నప్పుడు కూడా మీరు ద అనేది వాడవచ్చు ద స్కై ద మూన్ ద సన్ ద అర్త్ ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే పర్వత శ్రేణుల ముందు ద హిమాలయాస్ ద వింధ్యా ద వింధ్యా ద సాత్పురాస్ ద వింధ్యా సాత్పురాస్ ఇలా ఓకే దీవుల సమూహాల ముందు ద అండమాన్ నికోబార్ ద లక్షద్వీప్ ఓకే ఎడార్ల పేర్ల ముందు ఎగ్జాంపుల్ ద థార్ ద సహారా నదుల పేర్ల ముందు కూడా ద అనేది ఉపయోగిస్తాం ఎలా ద గంగా ద గోదావరి ద కృష్ణ ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే కాలువల పేర్ల ముందు ద పనామా కెనాల్ సముద్రాల పేర్ల ముందు ద బే ఆఫ్ బెంగాల్ ద పసిఫిక్ ద పసిఫిక్ ఓషియన్ ద ఇండియన్ ఓషియన్ ఓకే ప్రాపర్ నౌన్స్ ముందు అడ్జెక్టివ్ విశేషణం ఓకే అడ్జెక్టివ్ అన్న విశేషణం అన్నా ఒకటే కదా సో ఇక్కడ యాక్చువల్ కామన్ నౌన్స్ కామన్ నౌన్స్ ముందు అడ్జెక్టివ్ అనేది వచ్చినప్పుడు ద బ్యూటిఫుల్ లేడీ ఓకే బ్యూటిఫుల్ అనేది లేడీకి ముందు వచ్చినప్పుడు మనం ద అనే ఆర్టికల్ని ఉపయోగించాం నెక్స్ట్ చూసినట్లయితే అత్యున్నతమైనటువంటి వి లేదా అత్యున్నతమైనటువంటిది అని పోల్చినప్పుడు ఓకే ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద ఇన్ దట్ క్లాస్ ద బెస్ట్ స్టూడెంట్ ఓకే సో అలా సంగీత వాయిద్యాల ముందు ద వయలిన్ ద ఫ్లూట్ ద వీణ ద గిటార్ ఇలా పవిత్ర గ్రంథాలు పత్రికలు మ్యాగ్జైన్ల ముందు ద గీత ద వార్త ద ఇండియా టుడే సో ఇలా మనం దా అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం అలాగే జాతి మొత్తాన్ని చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి కౌ అంటే ఆవు ద కౌ అన్నారంటే ఆవు యొక్క జాతి ఓకే గోజాతి అని అర్థం వస్తుంది ఓకే సో ఇలా జాతి మొత్తాన్ని చెప్పేటటువంటి సందర్భంలో కూడా మనం ఈ యొక్క ద అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాం మరి ద అనేటువంటి లేదా అసలు ఆర్టికల్ని ఉపయోగించకూడని సందర్భాలని చూద్దాం ఆర్టికల్స్ని ఉపయోగించకూడని సందర్భాలు చూసినట్లయితే దేశాలు పట్టణాలు సరస్సులు కొండల ముందు అసలు దా ఏదైనా సరే ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే భాషల ముందు ఇంగ్లీష్ తెలుగు హిందీ కానీ ఇక్కడ ద ఇంగ్లీష్ అన్నప్పుడు ఇంగ్లీష్ దేశస్థుడు అంటే ఇంగ్లీష్ వాడు అని అర్థం వస్తుంది అనమాట సో ద ఇంగ్లీష్ అంటే అప్పుడు లాంగ్వేజ్ కాదు అది ఓకే సో భాషల ముందు మనం ద అనేది ఉపయోగించకూడదు అంటే మీరు భాషని ప్రస్తావించే సందర్భంలో ఇంగ్లీష్ అని ప్రస్తావించే సందర్భంలో మీరు ద ఇంగ్లీష్ అని చెప్పేసి చెప్పకూడదు ఒకవేళ మీరు ద ఇంగ్లీష్ అనేది వాడాల్సి వస్తే అది ఎప్పుడు ఇంగ్లీష్ వాడు అని వాడాల్సిన సందర్భంలో మాత్రమే నెక్స్ట్ చూసినట్లయితే కంటికి కనిపించినటువంటి దృష్టికి అందని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు నాలెడ్జ్ హానెస్ట్ ఎగ్జాంపుల్స్ ఓకే దేవాలయాలు చర్చి హాస్పిటల్ జైలు స్కూల్ కాలేజ్ అలాగే యూనివర్సిటీల ముందు ప్రత్యేకించి ఒక యూనివర్సిటీ గురించి లేదా ఒక ప్లేస్ గురించి మీరు చెప్పే సందర్భంలో మాత్రమే ఆర్టికల్స్ని ఉపయోగించాలి మిగిలిన ఏ సందర్భంలోనూ క్యాజువల్గా వాటి ఒక యూనివర్సిటీల గురించి మాట్లాడేటప్పుడు కానీ హాస్పిటల్స్ గురించి మాట్లాడేటప్పుడు కానీ అలాగే టెంపుల్స్ గురించి చర్చ్ గురించి మాట్లాడేటప్పుడు దా అనే ఆర్టికల్ని లేదా ఎనీ ఆర్టికల్ని మీరు ఉపయోగించకూడదు ఓకే సో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ముందు వీటి ముందు ఏంటంటే అబ్జెక్టివ్ అనేది ఉంటే ఉపయోగించాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎ లేట్ డిన్నర్ ఎ డిన్నర్ అనకూడదు ఎలి ఎ లేట్ డిన్నర్ అంటున్నాం ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే హోదాలు రక్త సంబంధికుల పేర్ల ముందు మనం ద అనేది ఉపయోగించకూడదు ఓకే మదర్ ఫాదర్ బ్రదర్ చైర్మన్ ప్రిన్సిపల్ ఇలాంటి పదాల ముందు ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు ఓకే సో అంటే పర్టికులర్గా మీరు ఒక ఒక విషయాలను మాట్లాడేటప్పుడు మాత్రం వీటి ముందు ఆర్టికల్స్ని ఉపయోగించకూడదు ఓకే సో తెలుసుకున్నారుగా ఇప్పుడు ఆర్టికల్స్ అంటే ఏంటో చెప్పినటువంటి విషయాలను గుర్తుంచుకోవాలి అలాగే బాగా ప్రాక్టీస్ చేయాలి అప్పుడు మాత్రమే మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారు ఓకే సో ఆల్ ది ఆల్స్ చూసారు ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం వీడియో మాత్రమే ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్స్ ను మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి సిక్స్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం వెయ్యి రూపాయలకే వాటితో పాటు ఉచిత ఈ మీకు అందిస్తున్నారు స్పోకన్ ఇంగ్లీష్ మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం వెయ్యి రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకన్ ఇంగ్లీష్ వారు మరెందుకు ఆలస్యం వెంటనే మాకు కాల్ చేయండి మా నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్